హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధేశ్యామ్ ఫ్యాషన్స్ అండ్ రెసిపీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో నేను ఒక మంచి ఈవినింగ్ స్నాక్గా తీసుకొని కొబ్బరి రొట్టిని చూపిస్తానండి చాలా బాగుంటుంది మా నానమ్మల కాలం నాటిదండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కనుక ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను ఈ రెసిపీ కోసము ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి ఇలాగ ఫ్రెష్గా ఉన్న కొబ్బరికాయ తీసుకొని ముక్కలు ఇలాగ కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకున్నప్పుడు మీరు దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేయొద్దండి పొడి పొడిగానే ఉండాలి కొబ్బరి కూర లేదంటే కనుక మీరు చేతితో తురిమి తురిమేసినా కూడా సరిపోతుంది మిక్సీ గ్రైండర్లో వేయిపోయినా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే జార్లోకి ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు కూడా బియ్యాన్ని తీసుకుంటున్నానండి మనం రెగ్యులర్గా వాడే రైస్ కోసం వాడతాం కదా ఆ బియ్యం రవ్వను ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా రవ్వ ఇలా ఉండాలి తర్వాత ఈ రవ్వను కూడా మనము ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను రవ్వ మొత్తం కూడా బౌల్లోకి వేసుకొని దీంట్లోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి కూర కూడా వేసేసేయాలి ఇలా మొత్తం కొబ్బరి కూర కూడా వేసేసి దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కూడా జీలకర్ర టూ స్పూన్స్ వరకు పచ్చి అండి అది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకుంటే పిండిని కొంచెం మనం రొట్టె పరుచుకుంటాం కదండి అలాగే ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోండి బాగా పలచగా కాకుండా అలాగని పిండి ముద్దలా కాకుండా మీడియంగా మీరు దీని మీరు ప్రిపేర్ చేసుకోండి మనం ఈవినింగ్ స్నాక్గా తీసుకోవాలి కాబట్టి దీన్ని మీరు మినిమము ఒక ఫైవ్ అవర్స్ నానాలండి అంటే మధ్యాహ్నం మీరు లెవెన్ ఓ క్లాక్కే మీరు ఇలా పిండిని కలిపేసుకోండి నానితే మనకి రొట్టె అనేది చాలా బాగుంటుంది చూడండి ఈవినింగ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇట్లా నానిపోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేశానండి ఆయిల్ హిట్ అయిన తర్వాత మనం కలుపుతున్నటువంటి ఈ బ్యాటర్ మొత్తం కూడా దీంట్లోకి వేసేసుకోవాలి కొంచెం కొబ్బరి వేయటం వల్ల పొడి పొడిగా ఉంటుందండి బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేయండి మినిమం మీకు ఇది పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఇది కుక్ అవ్వడానికి వన్ సైడ్ అంతా కొంచెం కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోండి తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ వేయించుకోండి స్లోగా మీరు ఒక ప్లేట్లోకి దిని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కొంచెం మొక్క వదిలిట్టు అనిపిస్తుంది అండి బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అంతేనండి ఈవినింగ్ టైంలో మనం తీసుకునే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి రొట్టెండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్